హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం ఈ వీడియోలో M10 14తో వన్ ట్యాప్ ఎలా కొట్టాలో చెప్పబోతున్నాం. మీరు కనుక నేను చెప్పినట్లు చేస్తే మీరు కూడా M10 14తో ఓపీ వన్ ట్యాప్ కొట్టగలుగుతారు. M10 14 టూ షార్ట్ రేంజ్లో ఎక్సలెంట్ గన్, కాబట్టి మనం ఈ గన్ని మినిమం లాంగ్ రేంజ్లో కూడా వాడకూడదు. M10 14తో హెడ్ షాట్స్ కొట్టాలి అనుకుంటే వీడియో చివరి వరకు చూడండి. ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. మనం ఇలానే టిప్స్ అండ్ ట్రిక్స్ వీడియోస్ చేస్తుంటాం. M10 14తో వన్ ట్యాప్ కొట్టాలి అని అనుకుంటే ఫస్ట్ మనం చేయాల్సింది జనరల్ సెన్సిటివిటీని 100 పెట్టుకోవాలి. ఎందుకంటే స్క్రీన్ ఫ్రీగా మూవ్ అవుతుంది, డ్రాగ్ క్వాంటిటీ కూడా తగ్గుతుంది. అంటే డ్రాగ్ స్మూత్గా చేసినా వన్ ట్యాప్ తగులుతుంది. రెడ్ డాట్ 85 నుండి 100 వరకు పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ వన్ ట్యాప్ బాగా తగిలితే అక్కడ పెట్టుకోండి. 86లో బాగా తగిలితే 86 పెట్టుకోండి, 90లో బాగా తగిలితే 90 పెట్టుకోండి, 100లో బాగా తగిలితే 100 పెట్టుకోండి. రెడ్ డాట్ సెన్సిటివిటీ కరెక్ట్గా సెట్ చేసుకోవాలనుకుంటే సింపుల్గా మీరు ట్రైనింగ్కి వెళ్ళి యాడమ్ మీద మీ రెడ్ డాట్ సెన్సిటివిటీ 86 పెట్టి ట్రై చేయండి. తర్వాత 87, నెక్స్ట్ 88, అలా చేస్తూ మీకు ఎక్కడ బాగా తగిలితే అక్కడ సెట్ చేసుకోండి. సెన్సిటివిటీ కరెక్ట్గా సెట్ అయిపోతే చాలు, మీకు సింపుల్గా వన్ ట్యాప్ తగులుతాయి. ఇప్పుడు ఎలా కొట్టాలో తెలుసుకుందాం. ఎయిమ్ అసిస్ట్ వల్ల మన ఎయిమ్ ఎనిమీ దగ్గరికి తీసుకువెళ్తే అది డైరెక్ట్గా ఎనిమీ మీదకి వెళ్తుంది. మన ఎయిమ్ వైట్ నుండి ఎనిమీ దగ్గరికి తీసుకువెళ్తే రెడ్లోకి మారుతుంది. ఈ రెడ్ ఎయిమ్ ఎనిమీ చుట్టూ ఓవల్ షేప్లో ఉంటుంది. మీ ఎయిమ్ ఆ ఓవల్ షేప్లోకి వెళ్ళనివ్వకుండా ఎనిమీకి దగ్గరగా, లేకపోతే జస్ట్ రెడ్ ఎయిమ్ వచ్చిన దగ్గర మీ ఎయిమ్ పెట్టి రొటేషన్ ర్యాగ్ చేస్తే క్లియర్ హెడ్ షాట్ పడుతుంది. రొటేషన్ ర్యాగ్ అంటే టిక్ మార్క్లో ఎయిమ్ను డ్రాగ్ చేయాలి. మీరు కొంచెం కిందకి డ్రాగ్ చేసి ఫోర్స్గా పైకి డ్రాగ్ చేస్తే మీ ఎయిమ్ హెడ్ మీదకి లాక్ అవుతుంది. దీనికి మీకు తెలియాల్సిందల్లా డ్రాగ్ అమౌంట్, అంటే ఎంత డ్రాగ్ చేస్తే హెడ్ షాట్ పడుతుందన్నది తెలిస్తే సింపుల్గా హెడ్ షాట్స్ కొట్టవచ్చు. ఒక్కొక్క ఫోన్ సెన్సిటివిటీ ఒక్కోలా ఉంటుంది, కాబట్టి వేరే అమౌంట్లో డ్రాగ్ చేయాల్సి వస్తుంది. మీ మొబైల్ సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటే సింపుల్గా హెడ్ షాట్స్ తగులుతాయి. ఇప్పుడు డ్రాగ్ అమౌంట్ అంటే ఎంత డ్రాగ్ చేయాలో ఎలా తెలుసుకోవాలి. ఫస్ట్ ట్రైనింగ్ గ్రౌండ్లోకి వెళ్ళి కొంచెం ఫోర్స్తో డ్రాగ్ చేయండి. తగలకపోతే ఇంకొంచెం ఫోర్స్ పెంచి డ్రాగ్ చేయండి. అలా చేస్తూ పోతే ఎక్కడో దగ్గర పర్ఫెక్ట్గా తగులుతుంది. ఎక్కడ పర్ఫెక్ట్గా తగులుతుందో తెలుసుకొని ఆ డ్రాగ్ అమౌంట్ని ప్రాక్టీస్ చేయండి. ఇంకా లాస్ట్గా షార్ట్ రేంజ్లో అయితే ఎక్కువ ఫోర్స్తో, లాంగ్ రేంజ్లో అయితే తక్కువ ఫోర్స్తో డ్రాగ్ చేయండి. మీరు పర్ఫెక్ట్గా కొట్టగలుగుతారు. ఇంకా మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. నెక్స్ట్ ఏ టిప్స్ అండ్ ట్రిక్స్ కావాలో కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, లైక్ 100 లైక్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.